నిష్కామ సకామ కర్మల రెండింటి యొక్క ఫలితములను వేర్వేరుగా భగవాన్ చెప్పటము ఈ 12వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తులైన వారు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించుచు బద్ధుడగును. బంధమునకు కారణము ఆశ అని, మోక్షమునకు కారణము ఆశారాహిత్యమని శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. ఫలాపేక్ష లేకుండా కర్మలను చేయవారి చిత్తము నిర్మలమగుట చేత ఆత్మనిష్ట ఉదయించి శాశ్వతమైన శాంతి లభిస్తుంది. దీనిని బట్టి కర్మయోగము జ్ఞానయోగము రెండును ఆత్మశాంతి అని ఒకే ఫలమును కలగచేస్తున్నాయని తెలుస్తున్నది. కర్మయోగం ఏమీ తక్కువ కాదని, దాని ఫలితము ఆత్మనిష్టచే కలుగు పరమశాంతియే అని శ్లోకంలో స్పష్టీకరించబడింది. మోక్షరూప పరమశాంతికి ఆశారాహిత్యము ఎట్లు కారణమవుతుందో అలాగే బంధమునకు కారణము ఆశయే అని ఇక్కడ పేర్కొనబడింది. ఆశారాహిత్యము అంటే ఆశ లేకపోవటము అని. ఫలాపేక్షయే బంధము. బధ్యతే అని చెప్పకుండా నిబధ్యతే అని చెప్పటం వలన ఫలాసక్తి కలవారు సంసార బంధమున చక్కగా తగులుకుంటారని తెలుస్తున్నది. కాబట్టి సాధకులు ఈ విధముగా కడు జాగరూకులై వారు చేసే సమస్త కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో చేయుచు ఫలితముల యందు ఆపేక్ష లేకుండా ఉండాలి. అప్పుడే స్థిరమైన శాంతి లభ్యమవుతుంది. శాంతికి ఉపాయమేదియో భగవానుడు ఈ శ్లోకంలో నిరూపిస్తున్నారు. ప్రతివారు శాంతి కోసము సుఖము కోసము పరితపిస్తూ ఉంటారు, కానీ అది ఎలాగ లభిస్తుందో తెలియక తికమక పడుతూ ఉంటారు. ఫలాపేక్షను వదిలి నిష్కామముగా కర్మలను ఆచరించడే శాంతికి మార్గమని ఇక్కడ తెలుపబడింది. ఈ విధముగా నిష్కామ కర్మనిష్ట చేత జ్ఞాననిష్ట చేత కలుగు పరమశాంతి జీవునకు చేకూరుతున్నది. అలాగే బంధమునకు కారణము కూడా ఈ శ్లోకంలో తెలుపబడింది. ఈ విషయమున చాలా భద్రంగా ఉండవలసింది అని భగవాన్ హెచ్చరిస్తున్నాడు. కామమే బంధమునకు కారణము. ఆశ, ఫలాసక్తి, సంగము దుఃఖమునకు అశాంతికి కారణములు. అందుకే వానిని దరిచేర్చరాదు. సాధకులు భగవానుని హెచ్చరికలను పాటించి జీవితమును నిష్కామ మార్గమునకు త్రిప్పుకొని ఆత్మశాంతిని అనుభవించాలి.